అయితే ఇంకొక ఆర్టిస్ట్ బయటకు వచ్చి నిన్నంతా కూడా ఓ తెగ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడి ఏదేదో మాట్లాడింది నేను వాళ్ళకి రెండు మూడు క్వశ్చన్స్ వేస్తున్నా మాట్లాడితే లోకేష్ గారు ఓడిపోయారు లోకేష్ గారు ఓడిపోయారు హే ఒకనొక సందర్భంలో నువ్వు ఓడిపోయిన దానివేనమ్మా ఒకనొక సందర్భంలో నువ్వు ఓడిపోయిన దానివే నేను ఓడిపోయిన వాళ్ళమే ఆఖరికి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారి వరకు ఎవరైనా ఓడిపోయిన వాళ్ళే కానీ ఓడిపోయినప్పటికీ కూడా కాళ్ళకి బలపం కట్టుకున్నట్టుగా ఊరూరా తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి భరోసా ఇస్తున్న నాయకుడు లోకేష్ గారి నాయకత్వం చూసి ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి మీ తాడేపల్లి పిల్లి పులివెందల పులి కాస్త ఈరోజు తాడేపల్లి పిల్లయిపోయింది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని బయటికి రావాలంటే రెండు వేల మంది పోలీస్ పహారా లేకుండా పరదాలు లేకుండా కనీస షాపులు ఓపెన్ కూడా చేసుకోలేని దుస్థితిలో వ్యాపారస్తులందరూ బాధపడతా ఉంటే ఒక మోనోపోలోలాగా ఒక తీవ్రవాదిలాగా ఈరోజు ఒక సీఎం రోడ్ల మీదకి వెళ్తున్నాడంటే ఒకసారి ఇప్పుడు ఏ కలర్ చీర కట్టుకోవాలి మీ సీఎం మీ జగన్ అన్న అది నువ్వు పంపించమంటే బ్లూ కలర్ చీర పంపించడానికి మా వాళ్ళందరూ సిద్ధంగానే ఉన్నారు కాకపోతే ఈ చీర కాన్సెప్ట్ తీసుకొచ్చింది వాసిరెడ్డి పద్మగారు నేను ఒకటే అంట భారతీయ సంప్రదాయం ప్రకారం చీర అన్నది చాలా సాంప్రదాయ వస్త్రధారణ దాని గురించి ఇంతకుమించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలే కాబట్టి మీరు మాట్లాడారు కాబట్టి విషయం చెప్తున్నా ఒకటేంటంటే ఈరోజు తాడేపల్లి కొంపలోంచి బయటికి రావాలన్నా రెండు వేల మంది పోలీస్ పోలీస్ వాళ్ళు లేకుండా ఒక్కొక్క ఇంటి దగ్గర ఇద్దరే కానిస్టేబుల్ లేకుండా కనీసం సెక్రటేరియట్కి వెళ్ళి తన ఆఫీస్లో దర్జాగా కూర్చోలేకపోయిన దద్దమ ముఖ్యమంత్రి చరిత్రలోన ప్రపంచంలోనూ ఎవడైనా ఉన్నాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అవునా కదా ఒకసారి ఆలోచించండి ఇది నేనంటున్న మాట కాదు ప్రజలు అంటున్న మాట ఇతగాడు లోపల ఇంట్లోంచి బయటకు వస్తానంట పోలీసులు అందరూ కూడా పహారా కాయడం ఒక ఎత్తే అయితే షాపులు మూసేయాలి ఇల్లులో కిటికీ తలుపులు వేసుకోవాలి ఎప్పుడు చిన్నప్పుడు ఏదో బందిపోట్ల సినిమా చూసేవాళ్ళు బందిపోటు రోడ్డు మీదకి వస్తూ ఉంటే అందరూ కూడా తలుపులు వేసేసుకొని ఇంట్లోకి పరిగెట్టుకుని పారిపోయేవారు అలాంటి ఈరోజు బందిపోటులాగా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఊరు బయటకు వస్తే గనక పరిస్థితి అలా నడిపిస్తున్నారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కరకట్ట మీద ఉన్న హౌస్ గురించి మాట్లాడేవాళ్ళు సిగ్గుందా అసలు బుర్ర పనిచేస్తున్నాయా